తెలంగాణ ఆర్టిస్ట్ లో కార్మికులపైనే వేధింపులు భరించలేక ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటాము పెట్టరుసుకుని తలగబడతాము అని కార్మికులు హెచ్చరించడం కూడా ఆర్టీసీ యజమాన్యం పై అధికారులు దాన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడం వల్ల రోజు రోజుకు కార్మికులు నిరాశకు గురవుతున్నారు। ఎగ్జాంపుల్ బన్నగుడి డిపోలో ఎన్ఆర్ఎడ్ఎన్ ఏడిసి జిఎస్ఎడ్ అనే కండక్టర్ ని వేధించడం వల్ల నేను డిపో గేట్ కాడ పెట్రోల్ పోసుకొని చనిపోతుంటే పట్టించుకున్న ఆదు లేడు। ఆ ఎన్ఆర్ఎడ్ ఇంకా తీవ్ర ఒత్తిడి కార్మికులు పైన చేస్తున్నాడు। అలాగే హైదరాబాద్ వన్ డిపోలో అత్యంతమైన సిఐ వేధింపుల వల్ల ముత్యాల డ్రైవర్ నేను పెట్రోల్ పోసుకొని తరగబడతానని చెప్పన్నా కూడా ఇక్కడ పై అధికారుల దృష్టి తీసుకపోయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు, వేధింపు ఆపలేదు, వేధింపు పరంపర కొనసాగుతుంది। అలాగే సిద్దిపేటలో శ్రీనివాస్ అనుకుంటారు కన్నట్టం ఏదో జేబీఎస్ వచ్చిపోతే కలెక్షన్ తప్పొచ్చిందని చెప్పి సిఐ గారు హరాస్మెంట్ చేసి అఘోరంగా మాట్లాడడం వల్ల బతుకు మీద విరక్తి పుట్టిన చనిపోతుందని చెప్పి చెప్పిన సందర్భాలు వాట్సాప్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి। ఇవే కాకుండా కామారెడ్డి డిపోలో ఈ మధ్య లేడీ కండక్టర్ ముగ్గురు ప్రయాణికుల దగ్గర 1.5 ప్లస్ 2.5 టికెట్ తీసుకున్నారు, 1.5 మధ్యలో దిగిపోయారు, బాల్స్వాడ మధ్యలో దిగిపోయారు, బస్ స్టాప్లో డిపో వాళ్ళే ఉన్నారు, ఎస్టీఐ సిఐ వాళ్ళందరూ, కానీ అక్కడ చెక్ చేసినప్పుడు ఒక అబ్బాయి దగ్గర టికెట్ లేదు, తాతయ్య దిగిపోయింది అక్కడ అంటే ఫైన్ కట్టండి, ఫైన్ కట్టండి తప్ప ఒప్పుకొని ఆ ఫైన్ కట్టిన తర్వాత కూడా కండక్టర్ని ఫైన్ కట్టాలని చెప్పి డిపో స్టాఫ్ ఆ డిపోలో పనిచేసే ఎస్ఎం బస్ స్టాండ్లో పనిచేసే ఎస్ఎం పైన చాలా ఫిర్యాదులు వస్తున్నాయి మహిళలతోటి, జాగ్రత్తగా కూడా చెప్తున్నాయి ఎస్ఎం గారికి। అలాగే 50 రూపాయలు కట్టమని ఒత్తిడి చేసిన వారి పైన కూడా చర్య తీసుకోవాలి। సిఐ ర్యాంకు అధికారి వసూలు చేయమని చెప్పినా అక్కడున్న టీలు ఎస్ఎం చెప్తుండ్రు అంటే ఇదేనా కండక్టర్ ఇక్కడికే తెచ్చి కట్టాలి డబ్బులు, దానిపైన ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేసాడు। దాన్ని ఇంకా లోపల లోపల మనం చర్య తీసుకోవాలి, లెక్క ప్రకారం చర్య తీసుకోకుండా ఆ డ్రైవర్ పైన ఎంక్వైరీ స్టార్ట్ చేసిందని తెలుస్తుంది, ఇది అమానుషం చెప్తున్నాం। అలాగే వరంగల్ డిపోలో ఒక కండక్టర్ తోటి నిన్న స్వీపింగ్ చేపిస్తుంటే వైరల్ అవుతున్నాయి, కండక్టర్ ఇక్కడ స్వీపర్స్ ఎక్కడ అంటే డిపో మేనేజర్ కానీ అధికారులు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లేకుండా చేసి డిపో మెకానికల్ తోటి డిపో సూపర్వైజర్ తోటి కండక్టర్ డ్రైవర్ తోటి బస్సులు కడిగడము ఆ తర్వాత స్వీపింగ్ చేపించడము ఆనవైతే మారుతున్నట్టుంది, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి। అలాగే ఇవన్నింటిని చూసి అమారి పని చెప్తే మీకు తెలుసు చాలామందిని ఇప్పుడు రాపించుకుంటారు బిల్డింగ్ అని భయపెట్టించి, కాబట్టి అమారి పని చేయాలని షోక్ ఎవరికి ఉండదు డ్రైవర్ కండక్టర్లకు, ఈరోజు అమారి పని చేపిస్తున్నారు। అలాగే రాణిగంజిపో డ్రైవర్ అసలు మీ మిస్టరీ ఉంది ఏదో, అతను డిపోలో చనిపోవడానికి కారణమైంది అతను వీళ్ళ అది లాస్ పెట్టుకుంటు కారణం ఎవరు అని చెప్పి కాబట్టి అది దొరకడం లేదు, అక్కడ దగ్గర హాస్పిటల్ ఉన్నాక దగ్గర హాస్పిటల్ తీసుకోపోకుండా గాంధీకి వెళ్ళి ఉస్మాన్ తీసుకుపోవాల్సిన బాధ అవసరం ఎందుకు వచ్చిందో అక్కడ సూపర్వైజర్ కానీ అధికారులు కానీ చెప్పాలి, మరణ వాంగ్మూలం ఏమైంది అసలు అక్కడ తిరుపతి రెడ్డి మరణ వాంగ్మూలం ఏం చెప్తుంది, ఎవరు తీసేస్తారు అక్కడ చూసినా చెప్తారు ప్రత్యక్ష సాక్షులు మరణ వాంగ్మూలం కూడా ఉండే దాన్ని ఏదో చేసేదని చెప్పి ఇట్లా కార్మికులు ఎక్కడ చూడు। సిరిసిల్ల డిపోలో శంకర్ అనే సీనియర్ ఆయన రిటైర్మెంట్ వయసు అయిపోయింది, కేసీఆర్ కిట్లోనే ఉంటారు 2 సంవత్సరాలు కేసీఆర్ పొడిగించిన వాడిని పొద్దున పోతే ఒక షెడ్యూల్ ఇస్తాం మనం నేను ట్రిపుల్ కొట్టడాపో అని చెప్పి సగం డ్యూటీ అయిపోయినాక ఇంకే పెంచి డ్యూటీని ఇంకో 1.5 ఇస్తారు, అది కాదా గిది కొట్టని అరే ఉదయం నాకు ఏదో ఇచ్చిన ఒక మొత్తం డ్యూటీ చేస్తాను నేను చేయను అవసరం ఉంటే రేపు వచ్చి రాజీనామా చేస్తానని చెప్పి బస్టాండ్లో బహిరంగంగా చెప్పినంటే అధికారుల వేధింపులు ఏ విధంగానే ఒకసారి ఆలోచించండి। అదే వర్కర్ అడుగుతుంది ఈరోజు, అదే వర్కర్ ఈరోజు అడుగుతాడు భద్రాచలం డిపో మేనేజర్ గారి మీద ఎంక్వైరీ జరిగింది చర్యలు అన్నారు అంటే అధికారులకు ట్రాన్స్ఫర్ చేశారట, అక్కడికి తీసి ఇక్కడ వనపర్తో కలువపడితో ట్రాన్స్ఫర్ చేశారు। నిన్న ఇవాళ ఒకటి పేపర్లు వచ్చింది మిర్యాల కూడా అసిస్టెంట్ మేనేజర్ ఏదో 20,000 స్పెషలైజ్ బస్సులు కట్టకుండా 1 రూపాయి ప్రారు చేస్తే 10 రూపాయలు ప్రారు చేస్తే డ్రైవర్ కండక్టర్కు ఉద్యోగం తీసి రిమూవ్ చేస్తారు, 20,000 ప్రారు చేస్తే ఇక ట్రాన్స్ఫర్ చేసి ఒకరు ఖమ్మం ఆర్ఎం గారు అప్పీల్స్లో డబ్బులు తీసుకున్నట్టు విచారణ జరిగింది ఎంక్వైరీ జరిగింది కానీ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేసి దులుపుకుంటారు అంటే 5 రూపాయలు 1 రూపాయి అది తెలియకుండా ఫ్రాడ్ జరిగితే తెలియకుండా నేరారోపణకు గురైతే సస్పెండ్ రిమూవ్ చేస్తూ కండక్టర్ డ్రైవర్ల పైన అధికారులు వేలు
ఇన్వాల్వ్మెంట్ అయితే వారికి ట్రాన్స్ఫర్స్ తో సరిపెడతారు, ఇది ద్వంద్వ రీతి ఏందని చెప్పి కార్మికులు ప్రశ్నిస్తారు. కాబట్టి రెండింటిపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు, ఎప్పుడో తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ యజమాన్యం ప్రభుత్వం కల్పించుకొని ఈ కేఎంపీఎల్ పైన ఈపీకే పైన ఎక్కడ తేవాలి, ఈపీకే డబ్బులు వస్తలేవు. ప్రతి బస్ స్టాప్లో మేము కంట్రోలర్లు ఉంటారు, టీఏలు ఉంటారు, డిఎంలు ఉంటారు, అందరు ఉంటారు, బస్సులు ఎక్కేవాళ్ళు లేరు కరోనా వల్ల. ఈపీకే ఏదండి, 4000 దేవాలి 3000 దేవాలని వేధిస్తారు, అది వాస్తవం. కేఎంపీఎల్ దేవాలని వేధిస్తారు, అది వాస్తవం. కేఎంపీఎల్ తెప్పుకుంటే డూట్ డిస్టర్బ్ చేస్తారు, ఈపీకే చెప్పుకుంటే డూట్ డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళ కొన్ని కొన్ని డిపోలలో డ్యూటీకి వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు హాజరు ఇవ్వకుండా ఆబ్సెంటీస్ జీతంలో కోతలు తీస్తారు. ఈ అన్ని హరాస్మెంట్స్ ఎప్పుడో పిల్లిని లోపడేసి కొడితే తిరుగుబాటు చేస్తాడు, ఆ తిరుగుబాటుకు నాంది అనుకుంటే వారం రోజుల సంది ఇవన్నీ ఆర్టీసీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా తస్మ జాగ్రత్త యజమాని అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కార్మికులు అందరూ ఓపికపట్టండి, మనం మరణించడం కాదు, ధైర్యం తెచ్చుకోండి. 50 రోజుల సమయకాలంలో విరక్షితంగా పోరాడినం, మా చెల్లెళ్ళు అందరూ, మా సిస్టర్స్ ఝాన్సీ లక్ష్మీ రుద్రమదేవి లెక్క పోరాడిన సోదరిమణులు మరొకసారి మీ అవతారం బయటపెట్టాలని చెప్పి, మరొక పోరాటం సిద్ధంగా ఉండాలని చెప్పి, ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, పోరాటం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా మా కార్మిక వర్గానికి సోదరి సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తున్నాం.